నీ అన్న కష్టార్జితంలో నుంచి నీ అన్న సంపాదించుకున్న డబ్బులో నుంచి నీకు ఏ మాత్రం హక్కు లేకపోయినా ఆయన ప్రేమతో నీకు ఇచ్చే ఆస్తి కోసం బజారుకి ఇడుస్తావా? ఎందుకు బజారుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడుకు? ఆస్తి కోసం రాలే జగన్మోహన్ రెడ్డి, నీకు ఇచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్కు పోలే ఆయన, ఆయన కోర్టుకు పోయాడని ప్రజలు అనుకుంటున్నాను. ప్రజలారా, కోర్టుకు పోలేదు ఆయన. ఆయన పోయినది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు పోయినాడు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు పోయినాడు. ఏమని పోయినాడు ఆయన? నాకు పలానా ఆస్తులు ఉన్నాయి, నా ఆస్తుల్లో కొంత భాగాన్ని నా చెల్లెలకు నేను ప్రేమతో ఇవ్వడానికి అంగీకరించి ఒక ఇన్వాయిస్ చేసినాను, కాకపోతే ఆ ఆస్తులన్నీ కూడా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈడీకి అటాచ్ అయినాయి కాబట్టి వాటిని విక్రయించడానికి, రిజిస్టర్ చేయించడానికి, బదలాయించడానికి లేదు కాబట్టి నా చెల్లెలకు అగ్రిమెంట్ మాత్రమే చేసి ఈ కేసులు పరిష్కారం తర్వాత నీకు చెందేటట్టని చెప్పి నేను రాసినాను. అయితే నాకు తెలియకుండా మోసం చేసి నా తల్లికి అబద్ధాలు చెప్పి ఆ ఆస్తులను బదలాయింపు చేసే ప్రయత్నం నా చెల్లెలు చేసింది. ఇది కోర్టు ధిక్కారం, నేను చేసినట్టు కాదు కాబట్టి ఈ ఆస్తులను, ఈ అగ్రిమెంట్ను రద్దు చేయండి అని చెప్పి లా ట్రిబ్యునల్కు వినాడు. దీని ఆంతర్యం ఆస్తుల కోసం కాదు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఆయనకు ఏర్పడకుండా, ఆయనకు ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరి నీది కానీ ఆస్తి కోసము, నీది కానీ ఆస్తి కోసం, అన్న ప్రేమతో ఇచ్చిన ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపినావు తల్లి నువ్వు? ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లి నువ్వు? చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతావా? రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతావా? సునీతమ్మతో చేతులు కలుపుతావా? నీవు, సునీతమ్మ, రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్ను చిక్కుల్లోకి దొబ్బాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారు. మరొక 16 నెలల్లో, మరొక 2 సంవత్సరాల్లో ఆయన జైలుకు పంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావా? చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంది, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంది. నీవు తోడబుట్టిన దానివి, రక్తం పంచుకొని పుట్టిన దానివి, నీలో రాజశేఖర రెడ్డి రక్తమే ఉంది. ఎందుకు ఇంత నీచానికి ఒడిగట్టనాను? స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను, తల జగన్మోహన్ రెడ్డిది, తల జగన్మోహన్ రెడ్డిది, కత్తి షర్మిలమ్మ చెయ్యి చంద్రబాబు నాయుడు, చెయ్యి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే కత్తి షర్మిలమ్మ, నరికితే తల తెగి కింద పడాల్సినది జగన్మోహన్ రెడ్డిది. ఎంత నీచానికి ఒడిగట్టినావు తల్లి నువ్వు. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతుంది, నిన్న ఈనాడు పత్రికలో రాసినారు, నేను కూడా విన్నా, చదివినా, ఆంధ్రజ్యోతిలో కూడా చదివినా, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంది ఆయమ్మ. సరస్వతి పవర్ ఇండస్ట్రీ సంబంధించి దాని మీద అసలుకు భూముల మీద మాత్రమే అటాచ్మెంట్ ఉంది, మిగతా దానిపైన అటాచ్మెంట్ లేదు, మా ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అబద్ధం చెప్తోంది, పచ్చి అబద్ధం షర్మిలమ్మ మాట్లాడేది. అసలుకు సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించి 2019లో 100% షర్మిలమ్మకి ఇచ్చినాడు ఆయన, 100కు 100% ఇచ్చినాడు. పూర్తిగా నీది జరుపుకొని ఆమె నేను కావాలన్నా నేను వ్యాపారం చేసుకుంటానంటే ప్రేమతో చెల్లెలకి ఇచ్చినాడు. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 1 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి షర్మిలమ్మ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కాలయాపన చేసింది 6 నెలలు 8 నెలలు. తర్వాత 2019 డిసెంబర్లో ఆస్తి కూడా అటాచ్మెంట్ లేకపోయింది, ఆస్తి కూడా అటాచ్మెంట్ లేకపోయింది. అటాచ్మెంట్ లేకపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడుతుంది? భూమి మాత్రమే పోయింది, మిగతా కంపెనీ పోలేదు అంటుంది. ఎంత అబద్ధం అంటే ఆ అమ్మ అంత అబద్ధం మాట్లాడుతుంది. ట్రిబ్యునల్ లా కోర్టు ప్రకారం ఇచ్చిన విషయాన్ని ఆమె పరిమితమై మాట్లాడుతుంది తప్ప, ఆ తర్వాత హైకోర్టు వారు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఇది హైకోర్టు ఇచ్చింది తర్వాత ఏమని తెలిసిన, సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములే కాదు, అన్ని కోణాలలో ఆ ఆస్తికి సంబంధించినటువంటి అన్ని కోణాలలో ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్లోకే వస్తుంది, దీన్ని ఎవరు క్రయ విక్రయాలు చేసేదానికి లేదు, యథాతథంగా ఉంచాల్సిందే అని చెప్పి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు. మరి దీని ప్రకారం అయితే ఆ అమ్మ చెప్పేది అబద్ధమా నిజమా? సరస్వతి భూములకు మాత్రమే, పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన భూములు మాత్రమే అని అబద్ధం మాట్లాడుతూ ఉంది. అసలు షర్మిలమ్మ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే కన్నా షర్మిలమ్మ గురించి అహంకారము ప్లస్ అత్యాశ ఇజ్ ఈక్వల్ షర్మిలమ్మ. అహంకారము ప్లస్ అత్యాశ. ఆశ ఉంటే తప్పులే తల్లి, ఆశ ఉంటే తప్పు లేదు, అత్యాశ నీది. 1000 కోట్ల రూపాయలు అన్న దగ్గర నుంచి దండుకోవాలా? చంద్రబాబు నాయుడుతోనూ, రేవంత్ రెడ్డితోనూ, సోనియమ్మతోనూ చేతులు కలిపి ఈరోజు కాదు రేపు, రేపు కాకుంటే మన్నాడైనా సరే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలాల, పదవులు కావాలా నీకు? అత్యాశ ఉట్టికెగరలేనమ్మ, స్వర్గానికి ఎగిరినట్టు నువ్వు తెలంగాణలో ఒక పార్టీ స్థాపించి ఆడ అంగడి మూసేసి ఈడికొచ్చి ఈయన మళ్ళా లేని అల్లరి చేసి అన్నను బజారుకి ఈడ్చి నువ్వు మాట్లాడిన మాటల్లో మీ అన్న మీద రాయితో దాడి చేస్తే నువ్వేం మాట్లాడతావు? ఆ రోజు రాయితో దాడి చేసిన దానికి అంత ఉలిక్కి పడుతున్నావే, చిన్నాయన గొడ్డలతో చంపిన దానికి బాధ లేదా అని చెప్పి ఎక్కడికెక్కడికి మాట్లాడతావు నువ్వు?
అంటే అన్నది అన్న మీద రాయి వేసినది కాదు, బాంబు వేయాలనే నీ ఉద్దేశం, చిట్ట చివరికి నీ ఉద్దేశం ఏంటంటే కదా జగన్మోహన్ రెడ్డి యొక్క అంతమే నీ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా పతనం అయిపోయి సమాజంలో గౌరవాన్ని అధికారాన్ని విలువను పోగొట్టుకొని ఎంత బలహీనమైన పరిస్థితులకి మీ అన్న పోతే నీకు అంత సంతోషంగా ఉన్నట్టుంది తల్లి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఇది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయం కాదు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి తన చెల్లెల మీద ప్రేమతో, తన చెల్లెల మీద ప్రేమతో 100 సార్లు చెప్తా ఉన్నా, తన చెల్లెల మీద ప్రేమతో ఉచితంగా ఇస్తానటువంటి ఆస్తి, ఆ ఆస్తిని నువ్వు కేసులు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండాల్సిన ఆడబిడ్డవు, ఈ ఆస్తును బదలాయింపు చేస్తే అన్నకు ప్రమాదం అని తెలిసి అమ్మకు అబద్ధం చెప్పి ఆ సరస్వతి పవర్ ఇండస్ సంబంధించిన దాంట్లో కూడా ఎప్పుడైతే 49% వాళ్ళమ్మగారికి విజయమ్మ గారికి ఆస్తిలో భాగాన్ని ఇస్తూ 51% వాళ్ళ అమ్మకు గిఫ్ట్ డీడి కింద ఇచ్చినవాడు, అంటే కొంత శాతం గిఫ్ట్ డీడు కొంత శాతం ఆస్తిలో అవకాశాన్ని రెండు కూడా ఆయనకు సంబంధించినటి అమ్మ పేరుతో పెట్టి, ఇదిగోనమ్మా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంది, ఇదిగో షర్మిలమ్మ నీకు అమ్మ మీద నమ్మకం ఉంది, ఈ సరస్వతి దానికి సంబంధించి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి అమ్మ పేరుతో నేను 49% ఇట్లా పెట్టినాను, 51% గిఫ్ట్ డీడి పెట్టినాను, 100% నీకే, మీ అమ్మ నీకు నమ్మకం కదా అని అమ్మ ద్వారా ఇచ్చిన ఆస్తి. కొంతమంది ప్రజలకు అర్థం కాలే విజయమ్మ పేరుతో ఉండేది ఎంది సెల్ గిఫ్ట్ డీడీ ఏంది 49% ఏంది 51% అనుకుంటున్నారు, కాదు 100% ఆ ఆస్తి జగన్మోహన్ రెడ్డిది.